సాయిబాబా ఎవరైతే ప్రొఫెసర్ ఆయన అంగవైకల్యంతో ఉన్నారు కరెక్ట్. ఆ అంగవైకల్యాన్ని అడ్డం పెట్టుకునే మావోయిజాన్ని పెంచి పోషించారు. ఒక ప్రొఫెసర్గా చక్కటి బాధ్యత, కడుపు నిండా తినచ్చు, కానీ తన దగ్గర చదివే విద్యార్థులని నక్సలైట్లుగా మార్చారు. గద్దర్ తన బిడ్డలు దర్జాగా ఉన్నారు, కానీ మంది బిడ్డలు మాత్రం నక్సలైట్లు అయ్యారు. అలాగే ఆ సంస్థకు సంబంధించిన అనేక మంది నాయకులు వాళ్ళ బిడ్డలు దర్జాగా ఏ పెట్టుబడిదారీ వ్యవస్థ, ఏ భూస్వామ్య వ్యవస్థ, ఏ ధన వ్యవస్థ, ఏ దుర్మార్గమైన వ్యవస్థలు అని చెప్తారో అక్కడే ఉద్యోగాలు చేస్తారు. అదే కార్పొరేట్ సంస్థలో దర్జాగా ఉద్యోగాలు చేస్తారు. కానీ ఆ కార్పొరేట్ వ్యవస్థలు చెప్పి, ఆ ప్రైవేట్ వ్యవస్థలు చెప్పి, ఆ ధనవంతుల పేర్లు చెప్పి సామాన్యులైన పేద ప్రజల్ని, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు ఎస్టీల బిడ్డల్ని మాత్రం వాళ్ళకున్న కష్టాన్ని నష్టాన్ని గుర్తు చేసి నక్సలైట్లోకి పంపించి ఈ దేశానికి వ్యతిరేకంగా తయారు చేసేటువంటి దుర్మార్గపు వ్యవహారం. ఆయన్ని ఈ విషయంలోనే యావజ్జీవ కారాగార శిక్ష పడితే హైకోర్టు అసలు నిరభ్యంతరంగా ఇమ్మీడియట్గా వదిలిపెట్టేయమని చెప్పారు. నాగపూర్ బెంచ్ బాంబేకి సంబంధించి ఏంటి అంటే, ఉద్ధవ్ థాక్రే వర్గం తను పవర్లోకి రాగానే కుదిరినటువంటి ఒప్పందంలో భాగంగా ఈయన మీద బెయిల్ పిటిషన్ మీద వాదనలప్పుడు తోసుకొచ్చేసింది, అంటే వాదించను కావాలని పక్కన పెట్టేశారనమాట. ఆధారాలు ఉండి ఏవైతే అంతకుముందు కింద కోర్టులు ఆధారాలు చూపించారో శిక్షకి, ఆధారాలు ఇక్కడ దాచేశారనమాట, చెప్పడం మానేశారు, ఆర్గ్యుమెంట్ మానేశారు, దెన్ బెయిల్ ఇచ్చేసింది. సుప్రీంకోర్టు ఇప్పుడు ఇమ్మీడియట్గా అప్పీల్ చేసింది. ఇప్పుడు వచ్చింది షిండే ప్రభుత్వం కాబట్టి అప్పీల్ చేసేటప్పటికి అర్జెంటుగా ఆయన విడుదల మీద స్టే విధించింది. ఇది ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి ఎత్తుగడ. సాయిబాబా అయితే జైల్లో కొనసాగుతారు. మామూలుగా ఆయనకి తిండికి ఇబ్బంది పడనేకుండా చూడాలి, లేకపోతే స్నానానికి ఇబ్బంది పడకుండా చూడనియాలంటంలో తప్పే లేదు మానవత్వం ప్రకారం అది. కానీ ఆయనకి నక్సలైట్లతో సంబంధం లేదు, లేకపోతే కనుక అసలు ఈ గొడవలతో ఏం సంబంధం లేదు, ఆయన ఒక నిరపరాధి అంటే ఇప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ ఫేస్బుక్లో ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్న వాళ్ళంతా కూడా నక్సలైట్ సానుభూతి పడలే, నక్సలిజాన్ని అంగీకరించేవాళ్లే, ప్రోత్సహించేవాళ్లే, పౌర హక్కులు మానవ హక్కుల పేరుతో నక్సలిజాన్ని తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. అక్కడ దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది సాయిబాబా ఎవరి మనిషి అనేది. ఈ కథలు నడుస్తూనే ఉంటాయి.